వద్దనలేదు వద్దనుకోను అంటోంది ప్రియా ప్రకాష్ వారియర్. చెక్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ భామ అల్లు అర్జున్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇంతకుముందు బన్నీతో సినిమా చేసే అవకాశం వస్తే కాదన్న వార్తలు హడావిడి చేశాయి. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది అమ్మడు. అసలు తనకు అలాంటి ఆఫర్ రాలేదని చెప్పింది. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూసేదాన్నని, ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపింది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆరాధిస్తానని చెబుతోంది. ఇప్పటికైనా ఛాన్స్ వస్తే చేస్తానని స్పష్టం చేసింది. చెక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టింది ప్రియా. ఈ నెల 26న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను అందుకుంది. వరు ఆర్డర్ లవ్ సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన ప్రియా వారియర్కి ఆ సినిమా సక్సెస్నివ్వలేకపోయింది. ఆ సినిమాలో కన్ను కొట్టే సీన్తో పాప పేరు మారుమోగిపోయింది. అయితే ఆ క్రేజ్ సినిమాకి పనికిరాలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన శ్రీదేవి బంగ్లా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా ఇప్పటికీ విడుదల కాలేదు. బోనీ కపూర్ ఈ సినిమా టైటిల్పై కోర్టుకెక్కడంతో అది వివాదాల్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు చెక్ సినిమా అయినా ప్రియా వారియర్ సినీ కెరీర్ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి మరి. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం టైమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.